నమస్తే నేనే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరవై వంద రోజులకి ప్రముఖ నిర్మాత నటి కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే బాబు సార్ పొద్దున్న ఒక ప్రముఖ మీడియా ఛానల్లో బుద్ధ వెంకన్న గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు అంటే ఈసారి ఖచ్చితంగా అంటే రిజల్ట్స్ రాగానే వెంటనే జాతీయ అధ్యక్షుడి పదవులు మొత్తం నారా లోకేష్ గారికి ఇచ్చేయాలి అని ఒక కీలక వ్యాఖ్యలు చేశారు దానికి ఉంటారు ఆయన చెప్పింది కరెక్టే కదా నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవుతున్నారు అచ్చున్నాయుడు గారు మినిస్టర్ అవుతున్నారు కనుక జాతీయ అధ్యక్షుడిగా లోకేష్ గారు నిమ్మన్నారు పార్టీని బలప్రయత్నం చేయాలి మళ్ళీ ఇంకో ఇరవై సంవత్సరాలు పార్టీ ఉండాలి టీడీపీ పార్టీ అనేది మొత్తం టోటల్గా ఆయన బలప్రదం చేయడానికి ఆయన మొత్తం టోటల్గా మూడు వేల వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు కనుక దాంట్లో జనాల కార్యకర్తల బాధ కష్టం అంతా తెలుసు యాభై రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొత్తం కార్యకర్తల కష్టాలు బాధలు తెలుసు ఈ వైసీపీ నాయకులు ఎంత దారుణంగా ఆడుకున్నారో తెలుసు ఎలా మొత్తం టోటల్గా ఎంతమంది జైల్లో పెట్టారో ఎంతమంది ఫ్యామిలీస్తో ఆడుకున్నారో తెలుసు కాబట్టి ఆయనకి జాతీయ అధ్యక్షుడిగా హోదా ఇవ్వాల్సిందే కంపల్సరీ దాంట్లో ఆయన కరెక్ట్గా మాట్లాడారు పార్టీ ఎప్పుడు కష్టకాలంలో ఉన్నా సరే నేను ముందుంటా అని చెప్పారు కష్టకాలంలో పార్టీ లేదు కష్టకాలంలో ఉన్నప్పుడు లోకేష్ బాబు ఉన్నాడు ఆయన జైల్లో ఉన్నప్పుడు లోకేష్ బాబు ఉన్నాడు కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ సినిమాలు రాలే ఏ చుట్టం రాలే ఏ బంధువు రాలే ముష్కున్నాం అడుక్కున్నాం రండి బాబు రండి రిక్వెస్ట్ చేసాం రాష్ట్రాన్ని కాపాడండి అలాంటి వ్యక్తి జైల్లో ఉండకూడదు రండి అలాంటి వ్యక్తి జైల్లో ఉండకూడదు ప్రతిపక్షానికి గొంతు నొక్కేశారు ప్రతిపక్షం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉండాలి నిత్యంగా రండి 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 అని బతిమ్ములేయడం కాళ్ళు ఒకటే పట్టుకోలేదు అందరికీ అందరికీ నేను ఆయనకని చెప్పట్లా ఎవరు పార్టీలో రాకపోయినా సరే అప్పుడు భువనేశ్వర్ గారికి వల్లబి వంశీ గారు చట్టపరంగా అంటే చట్టసభలో కూడా అభ్యంతరకరి అభ్యంతరకర్ మాటలు మాట్లాడినప్పుడు ఆయన బహిరంగ మీడియా ముఖం వచ్చి ఇట్లా మాట్లాడడం తప్పని అప్పుడు పార్టీ పరంగా కానీ ఆమె మా అత్తని బ్రహ్మాండంగా మా వచ్చి మాట్లాడగల సార్ రాజకీయం వేరు ఫ్యామిలీ మెంబర్స్ వేరు రాజకీయం వేరు ఫ్యామిలీ మెంబర్స్ వేరు అది జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం నేను మాట్లాడలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి అతి తగ్గువ నందమూరి ఫ్యామిలీకి ఆయన బాలకృష్ణ గారి కొడుకు నందమూరి తారక రామారావు గారు అబ్బాయి వాళ్ళ మిస్సీస్ వచ్చి నార్ని శ్రీనివాసరావు గారు కూతురు నాని శ్రీనివాసరావు గారు అంటే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అమ్మగారు స్వయాన చంద్రబాబు నాయుడు గారికి మేనగవాడలు మేనగోడలు కూతురే కదా ఇస్ అ దగ్గర రేడియేషన్ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటారనే నో నో చెప్పు చెప్తే దేని చెప్పు చేతులు ఉంటారు చంద్రబాబు గారు చెప్పిన మాటలుంటారనే బాగుంది వాళ్ళకి ఇష్టపడింది వాళ్ళకి ఇష్టపడింది వాళ్ళు చేసుకున్నారు ఆయనకి ఆయన మళ్ళీ దాంట్లో ఆయన తీసుకొచ్చేందుకు కలుపుతూ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన చెప్తే ఉండడం కాదు పెళ్లి సంబంధం చేసేటప్పుడు సంబంధం మంచి సంబంధం అని ఆలు వీళ్ళని ఇద్దరిని కలిపి దగ్గర సంబంధం కాదని కలిపారు పెళ్లి దగ్గర ఘనంగా చేయించారు అంత బాగుంది ఫ్యామిలీ మెంబర్స్ డిఫరెంట్ రాజకీయం ఈస్ డిఫరెంట్ రాజకీయంలో ఆయన రాజకీయాలకి రాను అన్నారు రాజకీయాలకు రారు కూడా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఇంకా పది పన్నెండు సంవత్సరాల సినిమాలు ఆయన డేట్స్ ఇవ్వడానికి ఖాళీ లేవు అలాంటిది ఆయన రాజకీయాల్లోకి ఇప్పుడప్పుడే రాను అన్నాడు కష్టకాలంలో పార్టీ ఉంటే వస్తున్నప్పుడు కష్టకాలంలోనే పార్టీ ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు చంద్ర మన నారా లోకేష్ గారు ఇటు లాని అటు తండ్రిని అటు తల్లిని ఇటు పార్టీ కార్యకర్తలని పార్టీని కాపాడుకొని వచ్చారు కాబట్టి నారా లోకేష్ గారికి జాతీయ పగ్గాలు అని ఎందుకు చెప్పారు ఎందుకు చెప్పారంటే ఆయన కార్యకర్తల మనోభావాలు కార్యకర్త కార్యకర్తల బాధలు కష్టాలు ఆయనకు తెలుసు కాబట్టి ఇవన్నీ బుద్ధ వెంకన్న మాట్లాడారా లేకపోతే వెనక చంద్రబాబు మాట్లాడించారా ఇదేదో బాగుందా అంటే బుద్ధ నా వ్యక్తిగత విషయాలు ఇవన్నీ అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతారు అంటే ఆయన ఖాళీగా ఉన్నారు ఫోన్ చేసి కుమార్ మాట్లాడంటారు లేకపోతే వెంకన్న మాట్లాడంటారా అలాగే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆలోచించేది రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తారు ఈ మాటలు ఎన్నికలకు ముందు ఈ మాటల ఎన్నికల ముందు ఎందుకు పద వచ్చిన తర్వాత నీకు తెలుసు లేదు పద వచ్చిన తర్వాత కొడుకు గుర్తుండ్రు నటుకుమార్ గుర్తుంటారు ఎవరు గుర్తుంటారు ఆయనకు ప్రజలే గుర్తుంటారు రాష్ట్ర అభివృద్ధి ఎలా చెందాలి హైటెక్ సిటీ మళ్ళీ ఎలా విశాఖపట్నం ఆ విశాఖపట్నం ఎలా డెవలప్ చేయాలి హైటెక్ సిటీ లాగా అమరావతి ఎలా చేయాలి మొత్తం లాగా ఎలా చేయాలి అయ్యి ఆలోచించుకుంటాడు నారా లోకేష్ గారు నటుకుమార్ ఎవరైనా మీరు ఎవరండి ఇప్పుడు అంతా కాకండి ముందు నాకు అర్జెంట్గా డెవలపింగ్ కావాలంటాడు అంటే ఆయనకి ఎంతసేపు కూడా ప్రజల వైపులో ప్రజలకి మంచి చేయాలని ఆలోచిస్తాడు తప్ప ఆయన ఏదో అలా చేసి స్వార్థంగా దోచుకోవాలి దాచుకోవాలనుకుంటే ఇలాగ లక్షల కోట్లు మందు బాట్లు మూడు వందల బదులు వెయ్యి రూపాయలు పెట్టి దోచుకునేవాడు ఎన్నో ఎన్నో చేసేవారు అలాంటివి ఆయనకి రావు వాళ్ళకి చెప్పండి వైసీపీ వాళ్ళు చెప్పండి వాళ్ళు ఏం చెప్పగలుగుతారు ఏరియా వైజ్గా తాకట్టు పెట్టేస్తారు కావాలంటే ఇదే బుద్ధ వెంకన్న గారు ఎన్నికలకు ముందు ఎందుకు మాట్లాడలేదు ఈ మాటలు ఎందుకు మాట్లాడాడు కదా ఇట్లా అవసరమే అది దానికి ఒక సందర్భం ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే ఎన్నికల ఓట్లు అయిపోయి పోలింగ్ మొత్తం జరిగిపోయింది ఇంకా ప్రజల ఓట్లు మొత్తం ఇబ్బంది లేదని మాట్లాడేశారు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవుతున్నారు సార్ మీరు ఆయన మాటలు మీరు అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవుతున్నారు అయ్యా మీరు చీఫ్ మినిస్టర్ అయితే మీరు బిజీ అయిపోతారు పార్టీ పగ్గాలు పార్టీ కార్యకర్తలని చిన్నబాబు కప్ చెప్పండి లోకేష్ బాబు కప్ చెప్పండి ఇప్పటిదాకా చంద్రబాబు మూడు సార్లు సీఎం అయ్యారు అప్పుడు పార్టీ ఆయన నడిపించారు ఆయన జాతీయ అధ్యక్షుడు ఉన్నారు అదేవిధంగా ఆయన సీఎం గా నడిచారు మరి ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఈ పార్టీ పక్కన మాట్లాడడం కారణం ఏంటంటారు అంటే మూడు సార్లు సీఎం అయ్యారు కాబట్టి అంటే కొడుకు పగ్గాలు ఇవ్వడం తప్ప ఏంటి పార్టీ వాసవ రాజకీయం అంటారు రాజకీయం అనరుదని నాయక నాయకత్వం లక్షణాలు అంటారు నాయకత్వం లక్షణాలు పూర్తిగా ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఆయనకిమ్మని అడుగుతున్నారు ఉంది దాంట్లోని అంటే ఇదేదో బాగుంది అంటే ఇంక మొత్తం టోటల్గా ఆయన లోకేష్ గారుగా లోకేష్ గారుగా నారా లోకేష్ గారుగా ఆయన ఆయన ప్రూవ్ చేసుకున్నాడు మొన్న యాభై రెండు రోజుల్లో ఈ చేత్తో తండ్రిని ఈ చేత్తో లాని ఈ చేత్తో కార్యకర్తలని మొత్తం టోటల్గా అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పార్టీని యాభై రెండు రోజులు కాపాడగలిగాడు కాబట్టి ఐజ్ వర్త్ పుల్ చాలామంది కొంతమంది ఎదవలు చెప్తూ ఉంటారు ఆయన అది ఇది ఆయన దేనికి పనికిరాడని పనికి వస్తాడో పనికిరాడో చూపించాడు ఎలా చేతనవుతో చూపించాడు కనుక రేపు గవర్నమెంట్లో కంపల్సరీ కొంచెం బిజీ అవుతారు కాబట్టి జాతీయ అధ్యక్ష పగాలు అప్పు చెప్పారు దాంట్లో పెద్ద భూతత్వాదాలు చూపినట్టు మొత్తం అందరూ అప్పుడే అప్పుడే స్టార్ట్ అయిపోయినందుకు మీరు అందరూ సోషల్ మీడియా అంటే ఏది టీడీపీ వాళ్ళు ఏది చేసినా మంచి చేసినా మీకు చెడే అంటే వాళ్ళు మాట్లాడినా తప్పే అదే వైసీపీ వాళ్ళు చెప్తే మాత్రం ఓదరు కొడుతుంటారు రెడీ 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 అంటారే అది నూట యాభై ఐదు సీట్లు అంటారు నూట యాభై సీట్లు అంటే తప్పట్లో కొడతారు మీరు అంతా ఒక ఛానల్ ఉంది నాలుగు ఛానళ్ళు ఉన్నాయి ఆయనకి దండాలు పెడుతూ దండాలు పెడుతుంటే ఉన్న వాళ్ళు షాక్ అవుతుంటారు వచ్చి ఆయన దండాలు పెడుతుంటాడు నూట యాభై ఐదు సీట్లు దాటి దేశం గర్వించదగ్గ సీట్లు వచ్చాయి మనకు వస్తున్నాయి అంటారు ముందు నుంచి అప్పట్లో కొడతారు అది హెడ్లైన్స్ ఎడ్ లైన్స్ అని వేసుకుంటూ వచ్చేస్తారు అదే నారా లోకేష్ గారిది ఆయన పగ్గాలు అప్పు చెప్పండి బుద్ధ వెంకయ్య గారు ఆయన అభిప్రాయం చెప్తే దాన్ని తీసుకొచ్చి మీరు బోతద్దాల్లో చూపిస్తారు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కదా రాజకీయ అంటే రాజకీయ పగ్గాలు అప్పే చెప్పేస్తారు పార్టీ పగ్గాలు లోకేష్ కి ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు కదా అంత అనుభవం ఉండదు ఒక్కసారి ఎమ్మెల్యే అవసరం అవసరం లేదు ఎమ్మెల్సీ చేశాడు మినిస్టర్ చేశాడు ఆల్రెడీ నామినేటెడ్ పోస్ట్ కదా సార్ ప్రజల ఆధారం లేకుండా గెలిచాడు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగిస్తాడా ప్రజల ఆధారం లేకుండానే మొత్తం ఉన్నాడా పార్టీకి మీరు గెలిచాడా గెలలేదు కదా పార్టీలో ఆల్రెడీ ఇప్పుడు గెలుస్తున్నాడు ఎందుకు కంగారు డెబ్బై వేలు మొత్తం ఎనభై వేలు మెజార్టీతో గెలుస్తున్నాడు ఎనభై వేలు మెజార్టీ ఏ ఇలా కాదు అంత అంత చాక్ అయ్యారు ఎందుకు అంటే ఇంకా ఎక్కువ తక్కువ కాదా ఏం చూడవద్దు మీరు నాలుగో తరలి తర్వాత మళ్ళీ నాద్రా డెబ్బై వేల తర్వాత వస్తుంది మెజార్టీ కంక ను నువ్వేం కంగారు పడకు ఏం బాధపడకు చాలామంది సంతోషపడుతున్నట్టున్నారే ఆయన ఓడిపోవాలని కానీ ఆయన ఆయనకి వాటర్ ఉండదు పవన్ కళ్యాణ్ గారు వాటర్ ఉండదు ఆల్రెడీ మొత్తం భజన బ్యాచ్ అంతా ఓడిపోతున్నారు ఆల్రెడీ లోటస్ పాయింట్కి మొత్తం టోటల్గా అన్ని ప్యాకింగ్ అయిపోయింది ఒకరు బెంగళూరు ఒకరు చెన్నై ఒకరు ఆల్రెడీ ఢిల్లీ అట్నుంచి సాయిరెడ్డి గారు టక్ 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 ఆల్రెడీ సిక్స్ ఓ క్లాక్ ఫ్లైట్ జంప్ వైవి సుబ్బారెడ్డి గారు మళ్ళీ హైదరాబాద్ అందరూ వచ్చేస్తున్నారు ఇంక్లూడింగ్ బొత్స సత్యనారాయణ గారు ఆల్రెడీ ఇంటికి హైదరాబాద్ వచ్చేస్తున్నారు అడదాం ఇంకో ఇంకోటి అడుగుదాం అనుకుంటున్నా బొత్స సత్యనారాయణ గారు టీడీపీతో మంత్రాలు జరుపుతున్నారు అంటున్నారు నిజమేనా ఆయన రాజకీయ నాయకుడు ఆయన ఎప్పుడో సీఎం అవ్వాలి ఆయన పీసీసీ అధ్యక్షుడు ఆయన టైం బాగాలేక సీఎం అవ్వలేదు తప్ప ఆయన సీఎం అవ్వగా అవ్వాల్సిన క్యాండిడేట్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిలిచోపెట్టారు ఆయనకు కూడా అవమానంగా ఉంది కానీ ఏమి చేయలేని పరిస్థితుల్లో నించోవాల్సి వచ్చింది ఆయనకు కూడా అవమానంగానే ఉంది ఆయన పెద్ద నాయకుడు చిన్న నాయకుడు ఏం కాదు ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తాడు దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటారు ఉంది దాంట్లో రాజకీయ శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారు మీరు అదే గుర్తుపెట్టుకోండి శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారు వస్తూనే ఉంటారు ఏ పార్టీకి రావచ్చు అది సో ఫైనల్ గా అయితే ఇంకా జాదీ పగ్గర్ అయితే లొకేషన్ ఇస్తారంటారు ఇస్తారని అలా చెప్తాం ఆయన వ్యక్తిగత చెప్పండి బుద్ధ వెంకయ్య గారు చెప్పినట్టు మీ అభిప్రాయం చెప్పండి సార్ దాన్ని నేను ఎక్కువ ఇచ్చాను ఆయనకి ఇస్తే మంచిదని చెప్పాను ఇవాళ వద్దా అనేది పోలట్ బీరుల సభ్యులు ఆ పోలటలు మొత్తం మీటింగ్లో నిర్ణయించుకుంటారు ఎవరికి ఇవ్వాలి ఎవరి ఇవ్వాలి చంద్రబాబు గారి ఇష్టం నా లోకేష్ గారి ఇష్టం కుమార్ ఇష్టమో కాదు దానికంటే ఒక మీటింగ్స్ ఉంటాయి దానికంటే ఒక బైలా ఉంటుంది దానికంటే ఒక పైలట్ బీరో మీటింగ్ ఉంటుంది దానికంటూ ఏజీ ఏజీఎం మీటింగ్స్ ఉంటాయి ఇవన్నీ చూసుకొని దాని ప్రకారం ఫాలోఅప్ చేస్తాం ఒకసారి లోకేష్ గారికి పగ్గాలు చేపట్టిన తర్వాత ఎందుకు విడిచిపెట్టారండి నాకు అర్థమే కావట్లేదు లోకేష్ ఎన్టీఆర్ గారు రాను అంటే మీరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు అంటారేంటి రానని చెప్పారా ఆయన ఏం చెప్పాడు సినిమాలకు బిజీగా ఉన్నాడు ఇప్పుడు అప్పుడే వచ్చే పరిస్థితి లేదు అన్నట్టు చెప్పారు అయిపోయింది కదా దానికి మరి చెప్పలేదా ఇంతకుముందు చెప్పాడు కదా ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్ తప్ప నేనేం ఆలోచించట్లేదు పార్టీలకు ఎప్పుడైనా కష్టం ఉంటే వస్తాను అన్నాడు కష్టం ఉన్నప్పుడు ఆయనకి ఏం కష్టం ఉందో రాలేదు మరి పార్టీ కష్టాలు ఉన్నప్పుడు ఏం కష్టం ఉందో రాలేదు ఆయనకే బాధ ఉందో రాలేదు అయినా కూడా దాంట్లో కోసం బాధపడట్లేదు కదా పార్టీని ఒంటి చేతి మీద నడిపించుకొచ్చినాయని చంద్రబాబు నాయుడు గారు అలాగే దాని పవన్ కళ్యాణ్ గారు వెరీ సపోర్టెడ్ అలాగే నారా లోకేష్ గారు దాని కార్యకర్తల మూలం కార్యకర్తలు అనేది బేస్డ్ బేసుడు ప్రతి ఒక్కరూ ఎంతమంది ఎంతమంది ఇబ్బంది పెట్టినా కార్యకర్తలు నిలబడ్డారు నిలబడి కాపాడారు రాత్రి అనుక పోగలక జూన్ నాలుగో తారీఖు దాకా కాపలా కాసి ఆ ఓట్లు మొత్తం టోటల్గా గవర్నమెంట్ తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన దాకా అందరూ కాపులాతో ఉంటారు నేను ఎందుకంటే ఒక సైనికుల్లా పనిచేశారు అందరూ పార్టీకి అవసరమే చంద్రబాబు నాయుడు గారా నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ గారా బాలకృష్ణ గారా కాదు కార్యకర్తలు ముఖ్యం కార్యకర్తలు అందరూ కార్యకర్తలే అది సార్